హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ అయిన నేతి అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అరిసెల్ని ఈ టిప్స్తో కనుక ట్రై చేశారంటే అస్సలు విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అరిసెల్ని చేసేస్తారండి ముందుగా అరిసెల ప్రిపరేషన్ ఏంటో చూపిస్తాను అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం రేషన్ రైస్ని కానీ లేదంటే రెగ్యులర్గా మనం రైస్ వండుకోవడానికి ఉపయోగించే బియ్యాన్ని కానీ నానబెట్టుకోవాలండి రైస్ని కనీసం ఒక పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీల వరకు రైస్ని నానబెట్టుకున్నానండి రైస్ని శుభ్రంగా నానిన తర్వాత ఐదారు సార్లు వాష్ చేసుకొని ఇలా చిల్లులున్న గిన్నెలోకి రైస్ మొత్తాన్ని కూడా వేసుకొని నీళ్లు లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇక గ్రైండ్ చేయడానికి ఒక క్యాన్లోకి ఈ విధంగా రైస్ని వేసుకున్నాను మనకి రైస్ ఇలా పట్టుకుంటే లైట్గా తడవుతూ ఉండాలండి ఇలా ఉంటే అరిసెలు విరిగిపోకుండా ఉంటాయి ఇక ఫైన్గా గ్రైండర్ దగ్గర పిండి అనేది పట్టించుకున్నాను మనకి పిండి అనేది కొంచెం తడితడిగానే ఉంటుందండి ఇలా పట్టుకుంటే ముద్దగా అవ్వాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ పిండి అనేది ఆరిపోకుండా చేత్తో గట్టిగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి మనకి పిండి ఆరిపోయినా సరే అరిసెలు విరిగిపోతాయి ఇప్పుడు అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ అరిసెల బెల్లాన్ని వాడుతున్నామండి రెండు కేజీల రైస్కి నర వరకు బెల్లాన్ని ఈ విధంగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఒక పావు లీటర్ వరకు నీళ్ళని యాడ్ చేసుకొని చక్కగా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి బెల్లం కరిగి ఈ విధంగా పాకం ఉడుకుతున్నప్పుడు లైట్గా ఇలా బుడగలు వస్తూ ఉంటాయి ఇలా వస్తున్నప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలండి ఇలా ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకొని కొద్దిగా పాకాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా దగ్గరగా అనుకుంటే మనకి ముద్దలాగా అయితే అరిసె పాకం వచ్చినట్టండి ఇక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీగా పెట్టుకున్న తడిపిండిని కొంచెం కొంచెంగా వేసుకొని వంద గ్రాముల వరకు వేయించిన తెల్లనూలు కూడా యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు చాలా గట్టిగా ఉంటుందండి గట్టిగా ఒక కర్రతో బాగా కలుపుకోవాలి ఒక పావు లీటర్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో కలుపుకుంటే అరిసెలు అనేవి మెత్తగా వస్తాయండి మనకు అరిసెలు చేసుకోవడానికి పిండి అనేది ఈ విధంగా ముద్దగా అవ్వాలండి కలుపుకున్న తర్వాత మీకు కాస్త లూజ్గా అయినట్టయితే మరి కొంచెం తడిబియ్యే పిండిని కలుపుకొని చక్కగా మిక్స్ చేసుకోండి సరిపోతుంది ఈ పిండి పూర్తిగా చల్లారక ముందే మనం అరిసెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకొని ఒక కేజీ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను నెయ్యి అనేది మనకి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అరిసెల పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మనకు కావాల్సిన సైజులో అరిసెల్ని ఒత్తుకోవాలండి ఇలా అరిసెల్ని ఒత్తుకున్న తర్వాత ఒకేసారి ఒక వాయికి సరిపడా ఒత్తుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒకేసారి ఐదు ఆరు వేసుకోకూడదు ఇలా ఒక అరిసె అనేది పైకి తేలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని అరిసెలు గంటలతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి అరిసెల్లో ఉన్న నెయ్యి అంతా కూడా బయటకు వచ్చే విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి మనం కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే తినేటప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్తో మనకి తినాలనిపించదు సో గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి ఒక అరిసె ఒత్తేటప్పుడు మరొక అరిసెను వేసుకోవాలి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే రెండు మూడు అరిసెలైనా వచ్చేస్తారండి ఈజీగా ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక ఎనభై అరిసెల వరకు అయ్యాయండి కొంచెం పెద్ద సైజ్ అరిసెలనే చేసుకున్నాము ఇదే విధంగా అరిసెలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఒకసారి కలర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో అంతేకాకుండా అరిసెలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి అసలు ఒక్క అరిసె కూడా విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇక నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్తో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్